అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా రెండు కొత్త రకం స్పేస్ సూట్లను రూపొందించింది. ఆర్టెమిస్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా చంద్రుడు, అంగారకుడు సహా ఇతర గ్రహాల యాత్రలకు ఇవి ఉపకరిస్తాయని నాసా అధికారులు తెలిపారు. నాసా ప్రధాన కార్యాలయంలో ఈ కొత్త స్పేస్ సూట్లను ప్రదర్శించారు. 2024లో చంద్రుడిపైకి మనుషుల్ని పంపేందుకు సన్నాహాలు చేస్తోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. ఆర్టెమిస్ట్ పేరుతో జరుగుతున్న ఈ పరిశోధనల కోసం రెండు కొత్త తరం స్పేస్ సూట్లను ఆ సంస్థ రూపొందించింది. వాషింగ్టన్ డీసీలోని నాసా ప్రధాన కార్యాలయంలో వీటిని ప్రదర్శించారు. చంద్రుడు, అంగారకుడు సహా మిగతా గ్రహాల యాత్రలకు ఈ కొత్త స్పేస్ సూట్లని నాసా అధికారులు చెబుతున్నారు. ఈసారి చంద్రుడిపై ఎక్కువ కాలం ఉండి పరిశోధనలు జరిపే అవకాశం ఉందంటున్నారు నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రెడెన్స్టైన్. ఇందుకు అనుగుణంగా ఈ కొత్త స్పేస్ సూట్లను రూపొందించామని ఆయన వెల్లడించారు. ఈసారి చంద్రునిపై పరిశోధనలు జరిపేందుకు తొలిసారిగా ఒక మహిళను పంపుతోంది అమెరికా. ఈ యాత్రకు సిద్ధమవుతున్న కేట్ రూబిన్స్ కొత్త స్పేస్ సూట్ను ధరించి పరిశీలించారు. స్పేస్ వాక్లో ఈ సూట్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అంటున్నారు కేట్ రూబిన్స్. ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనలో ఉపయోగిస్తున్న సూట్లకు ఇవి చాలా విభిన్నంగా ఉన్నాయని చెప్తున్నారు నాసా మేనేజర్ క్రిస్ హాన్సెస్. సూట్లో ఏదైనా అంతరాయం కలిగితే దాన్ని భూమి మీదకు తీసుకురాకుండా అక్కడే సమస్యను పరిష్కరించవచ్చని ఆయన తెలిపారు. అన్ని రకాల వాతావరణాలని ఇవి తట్టుకుంటాయంటున్నారు క్రిస్ హాన్సెస్. నాసా రూపొందించిన ఈ రెండు సూట్లలో ఒకదాన్ని ఎక్స్ప్లోరేషన్ ఎక్స్ట్రా వెహిక్యులర్ మొబిలిటీ యూనిట్ లేదా జేమ్గా నాసా పిలుస్తోంది. చంద్రుడి దక్షిణ ధృవంపై ఉపయోగించేందుకు అనువుగా జేమ్ను డిజైన్ చేశారు. మరో స్పేస్ సూట్ను ఓరియన్ క్రూస్ సర్వైవల్ సిస్టమ్గా పిలుస్తోంది. ఓరియన్ అంతరిక్ష నౌక కోసం నాసా దీన్ని రూపొందించింది.